దేశ ఆర్థిక దిగ్జాలలు బిగ్ కార్పొరేషన్స్ ఎవరో మన అందరికీ తెలుసు. వారు చేపట్టే ప్రక్రియ నిరంతరం పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకి రిలయన్స్ ముఖేష్ అంబానీ, అదానీ ప్రాజెక్ట్స్ గౌతమ్ అదానీ, టాటా కార్పొరేషన్స్, బిర్లా కార్పొరేషన్స్, మరిన్నో కార్పొరేట్ వ్యవస్థలు. వాస్తవ పరిస్థితులకు వస్తే జాతీయ ఆర్థిక వ్యవస్థ రచయితలు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈగా పిలువబడుతున్న వీరు మన దేశంలో ఉపాధి పొందుతున్న వారిలో 30% ఉపాధి ఈ పరిశ్రమల ద్వారానే జరుగుతుంది. 30% ఉపాధి అంటే సుమారు 11 కోట్ల మంది కార్మికులు. ఇటువంటి వ్యవస్థ ఇప్పుడు ఈ మహమ్మారి లాక్డౌన్ వలన పెద్ద మొత్తంలో నష్టపోతుంది. గత నెలలో ఆల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ అసోసియేషన్ వారు చేపట్టిన సర్వేలో ఈ పరిశ్రమలో 70% వరకు పరిశ్రమలు మార్చ్ ఏప్రిల్ నెలల్లో కార్మికులకు పూర్తి స్థాయిలో జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్టు ఆ వ్యవస్థ సర్వేలో తెలియపరిచింది. 70% పరిశ్రమలు అంటే సుమారు 7 కోట్ల మంది కార్మికులకు. వీరి కష్టాన్ని గాని వీరి యొక్క శ్రమను గాని ఎవరు కూడా గుర్తించలేని పరిస్థితుల్లో అంతవరకు ఎందుకు వీరిపై 2019లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కమిటీ యూకే సిన్హా కమిటీ ఎంఎస్ఎంఈని అధ్యయనం చేసి వీరికి 14.5 లక్షల కోట్లు రుణాన్ని మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ 14.5 లక్షల కోట్లు రుణం అంటే మన జాతీయ స్థూలోత్పత్తిలో చాలా పెద్ద మొత్తమే. కానీ అదే కమిటీ మరో సూచన కూడా తెలియపరిచింది. ఈ 14.5 కోట్లు 25 లక్షల కోట్ల రూపాయల వరకు ఈ రుణాలు మంజూరు చేయవలసిన అవసరం ఉందని అదే కమిటీ మరో సూచన తెలిపింది. అయితే ఇటు పరిస్థితుల్లో మన దేశ జాతీయ స్థూలోత్పత్తిలో ప్రధాన కీలక పాత్ర పోషించేది కూడా ఈ ఎంఎస్ఎంఈయే. ఎంఎస్ఎంఈ అంటే మధ్య తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు. ఈ పరిశ్రమల ద్వారా సుమారు మన జాతీయ ఉత్పత్తిలో 28% అంటే మన జీడిపిలో 28% ఇదే కీలక పాత్ర పోషిస్తుంది. కానీ మన జాతీయ ఉత్పత్తిలో జాతీయ స్థూలోత్పత్తులు 28% కీలక పాత్ర పోషించిన ఎంఎస్ఎంఈకి బ్యాంక్ రుణాల్లో మాత్రం 6.3 వరకు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని బ్యాంకులు అన్ని విధాలుగా మంజూరు చేసిన రుణాలలో 6.3% మాత్రమే ఈ ఎంఎస్ఎంఈకి రుణాలు మంజూరు చేస్తున్నారు. ఎందుకు రుణాలు మంజూరు చేయట్లేదంటే అనేక కండిషన్లతోని యూకే సిన్హా కమిటీ ఏం చెప్పిందంటే వీళ్ళ దగ్గర నగదు రూపంలో డబ్బు ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? చిన్న పరిశ్రమలకి కొనుగోలుదారుడు ఉండాలి, తయారైన ఉత్పత్తి ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు క్రెడిట్ అనేది ఎక్కువ ఉండిపోతుంది, చేతిలో నగదు పెద్ద మొత్తంలో ఉండట్లేదు, అందుకే బ్యాంకు రుణాలు మంజూరు చేయట్లేదు అని యూకే సిన్హా కమిటీ చెప్పింది. అయితే ప్రస్తుత కాలంలో ఈ ఎంఎస్ఎంఈకి కేంద్రం ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది? 3 అవకాశాలు కల్పించింది. 1, జీఎస్టీ లేటుగా కట్టిన పర్లేదు, ఎటువంటి ఫైన్ ఉండదు. 2, రిటర్నబుల్ ఐటీ రిటర్న్స్, ఏమైనా పెండింగ్ ఉంటే పూర్తి స్థాయిలో ఐటీ రిటర్న్స్ కట్టేయండి, రిటర్నబుల్ అమౌంట్ మేము మంజూరు చేస్తామన్నది. 3, వివిధ శాఖల ద్వారా బ్యాంక్ రుణాలు మంజూరు చేస్తామన్నది. ఇదే ఇటువంటి వ్యవస్థలకి కొన్ని దేశాల్లో, గల్ఫ్ కంట్రీలో గాని విదేశాల్లో గాని ప్రభుత్వానికి చెల్లించవలసిన అనేక బకాయిలను, ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, రెంటల్ ట్యాక్సెస్, ఇటువంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో మినహాయించింది. మరికొన్ని దేశాల్లో అయితే మానిటరింగ్ చేసింది, అంటే ప్రత్యక్షంగా సహకరించింది. మన దేశంలో పరోక్షంగా సహకరిస్తుంది. ఇప్పుడు మన దేశంలో బ్యాంకు రుణాలు మంజూరు చేసాం తీసుకోమని చెబుతుంది. ఇప్పుడు బ్యాంకు రుణాలు ఎందుకు కావాలి? కొనుగోలుదారులు లేరు. ప్రస్తుతం కొనుగోలుదారులు లేనప్పుడు ఉత్పత్తి ఉండదు, ఉత్పత్తి లేనప్పుడు బ్యాంకు రుణం ఎందుకు? బ్యాంకు రుణం తీసుకుని ఏం చేస్తారు? ఇప్పుడు ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడ్డది. మన దేశ స్థూల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషించిన ఈ ఎంఎస్ఎంఈ ఈరోజు కష్టకాలంలో పడి ఉంది. అంటే 11 కోట్ల మంది కార్మికులు జీతభత్యాలపై ఆధారపడి ఉంది. ఇప్పుడు వీళ్ళకి కేంద్రం ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది? అదే బిగ్ కార్పొరేషన్ వ్యవస్థలకి బ్యాంకులు రుణాలు కావాలంటే ఎటువంటి సూరిటీని అవసరం లేదు.
వాళ్ళ యొక్క కార్పొరేట్ వ్యవస్థ మరి యొక్క కార్పొరేట్ అంబాని సంస్థ కార్పొరేట్ వ్యవస్థ సూరిటీ పెడితే లోన్ చాలు. ఉదాహరణకి మన రిలయన్స్ ముఖేష్ అంబానీకి 100,000 కోట్ల వరకు రుణాలు ఉన్నాయి. దివాన్ ఎత్తిన ఎస్ బ్యాంక్ లోని 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అలా అదానీ అలా అన్ని చాలా చాలా కార్పొరేషన్ కార్పొరేట్ పరిశ్రమలు ఉన్నాయి. కానీ వాళ్ళకి లేని కండిషన్స్ ఈ కుటీర పరిశ్రమలకు మాత్రం చిన్న చిన్న కండిషన్లు పెట్టి లోన్లు మంజూరు అకౌంట్ చూస్తుంది. ఎంత ఆశ్చర్యం అంటే మన దేశ ముందు చెప్పినట్టు స్థూల ఉత్పత్తిలో 28% కీలక పాత్ర పోషిస్తుంటే 30% ఉపాధి కల్పన కల్పిస్తుంటే ఈ 28% స్థూల ఉత్పత్తిలో 6.3 మాత్రమే రుణాలు మంజూరు చేయడం అంటే ఎంతవరకు సమస్యను ఎదుర్కొంటున్నారో గమనించాలి. ఈ బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేట్ బ్యాంకులను సంప్రదించి అత్యధిక వడ్డీలతో తీసుకొని తక్కువ టైం పీరియడ్ లో కట్టవలసిన పరిస్థితుల్లో చాలా పరిశ్రమలు దివాలా ఎత్తున్నాయి. ఇటువంటి భారతదేశ జీడిపికి కీలక పాత్ర పోషించిన ఎంఎస్ఎంఈని కేంద్రం ఏ విధంగా ఆదుకుంటుందో